శ్రీ మహావిష్ణువు ఈ పంచమాధ్యాయ మహాత్మ్యాన్ని లక్ష్మీదేవికి వివరిస్తున్నాడు. లక్ష్మి, ఈ కర్మసన్యాస యోగం అనేటువంటిది పంచమాధ్యాయం కదా, చాలా ప్రభావం అయినటువంటిది. ఎంత ప్రభావం అయినటువంటిదో దీనికి తార్కాణంగా ఒక కథ చెప్తాను విను అని చెప్పి అన్నాడు. పూర్వం పింగళుడు అనేటువంటి బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. ఈ పింగళుడు అనేటువంటి బ్రాహ్మణుడు భద్రదేశము అనేటువంటి చోట, భద్రదేశం అనేటువంటి దేశంలో పింగళుడు అనేటువంటి బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ పింగళుడు అనేటువంటి వాడు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టి వేద వేదాంగాలు చదువుకున్నటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ మంచి పద్ధతి గలవాడే గాని ఈ వేద వేదాంగాల మీద అంత ఇష్టం లేదు ఆయన. ఆయన సంగీతం అంటే ఎక్కువ ఇష్టం అని, ఆయన సంగీతం, సంగీతానికి సంబంధించినటువంటి వాద్యాలన్నీ కూడా వాయించడం, మృదంగాలు, వీణలు ఇవన్నీ వాయించడం, పాటలు పాడటం, ఈ సంగీత ప్రియుడైపోయినాడు. సంగీత ప్రియుడైపోయి సంగీతాన్ని బాగా నేర్చుకున్నాడు. సంగీతాన్ని బాగా నేర్చుకున్న తర్వాత ఈ పెద్దవాళ్ళందరూ కూడా, నాయన నువ్వు వేదాన్ని చదవకుండా ఈ సంగీతాన్ని నేర్చుకున్నావే అంటుండేవాడు. అయినా కానీ ఆయనకి అవి ఇష్టం లేదు, సంగీతం మీదనే పడిపోయినాడు. ఈ సంగీత విద్వాంసుడిగా మారిపోయినాడు బాగా. సరే, ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజుకు, ఆ భద్రదేశం అనేటువంటి దేశాన్ని పరిపాలించే రాజుకు ఈ పింగళుడి విషయం తెలిసిందనమాట. వెంటనే ఈ పింగళుడిని ఆహ్వానించాడు. ఆహ్వానించి ఆస్తార పండితుడిగా పెట్టుకున్నాడు. ఆస్తార సంగీత విద్వాంసుడు అనమాట, మంచి పండితుడు. విద్వాంసుడు అయిపోయిన తర్వాత ఈయన చెప్పేటువంటి మాటలు, ఈయన యొక్క సాహిత్యము, ఈయన యొక్క సంగీతము, ఈయన వాద్య విశేషాలు ఇవన్నీ కూడా చూసి ఆ రాజు మనసు బాగా ఆకట్టుకుంది అనమాట. ఆకట్టుకుని ఈ సంగీత విద్వాంసుడు, మన పింగళుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు రాజు, అంటే ఆయన స్వాధీనం అయిపోయినాడు అట్లా ఆ సంగీతానికి మెచ్చుకొని. అటువంటి పరిస్థితుల్లో అంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న తరువాత డబ్బు బాగా వస్తున్నది, దాంతో ఈ పింగళుడి కొంచెం మనసు ధనమెచ్చిన మదమెచ్చు, దానివల్ల కోరికలు కూడా పుడతాయి. ఆ కోరికల తర్వాత ఇల్లు ఆకిళ్ళు బాగా సంపాదించుకున్నాడు. అన్ని విధాల సౌకర్యం ఉన్నది. రాజ విద్వాంసుడైన, రాజ సంగీత విద్వాంసుడు అనేటువంటి అందరికీ భయంగానే ఉన్నది. ఈయన ఏమన్నా అన్నా కానీ రాజు ఏమన్నా అంటాడని. అటువంటి వాడు గొప్ప వ్యభిచారిగా మారిపోయినాడు. అనేక మంది స్త్రీలతో సంపర్కం పెట్టుకున్నాడు, వివాహం కూడా చేసుకున్నాడు. వివాహం కూడా ఎవరిని చేసుకున్నాడే అంటే కులంగారి కులం అమ్మాయిని, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనమాట, అంటే బ్రాహ్మణులను చేసుకోకుండా వేరే జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయితో సుఖం పొందడమే కాకుండా వేరే ఆడవాళ్ళందరితో కూడా సుఖాలు పొందుతున్నాడు. ఈయన క్యారెక్టర్ చూసి, ఈయన యొక్క పరిస్థితి చూసి ఆ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఆ నగరంలో ఉండేటువంటి వాళ్ళు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే పండితులు, వీళ్ళందరూ కూడా ఈ విద్వాంసుని, సంగీత విద్వాంసుని గురించిన విషయాలు రాజుకు తెలియజేయాలి అనుకున్నారు. రాజుకి ఇతని మీద ఇతను మంచి క్యారెక్టర్ కాదండి, ఇతను ఇట్టి చేస్తున్నాడని చెప్పాలని ప్రయత్నాలు జరిగాయి. అది వీళ్ళు ఈయన ఆనోటి ఈయనకి తెలిసింది, ఈ సంగీత విద్వాంసుడు. ఈయన ఏం చేశాడంటే ముందుగానే రాజుతో వాళ్ళందరి మీద చాడీలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏమంటే ఎవరైతే ఈయన మీద చెప్పాలనుకున్నారో వాడి పరిస్థితి బాగలేదండి, వాడు పరమ దుర్మార్గుడు, వాడు ఈ చెడ్డ పని చేశాడు, వీడి చెడ్డ పని చేశాడు, వీడి చెడ్డ పని చేశాడని వీళ్ళందరి మీద కూడా ఈయనే ముందు చెప్పేశాడు రాజుకు. అట్ట ఎందుకు చెప్పాడో తెలుసా, అని కూడా తెలివి ఉండాలన్నమాట. వాళ్ళు ఏమన్నా చెప్పారనుకో ఈయన మీద, ఎవరు ఈ మన పింగళుడి మీద వాళ్ళు ఏమన్నా చెప్తే అప్పుడు ఈయన ఏం చెప్పాలి రాజుతో, మహారాజా నేనే తప్పు చేయలేదు, వాళ్ళ మీద మీకు చెప్పారని కోపంతో నా మీద చెప్తున్నారు వాళ్ళు అని చెప్పేదానికి. వాళ్ళు తప్పు చేయలే, నిజంలో చేసి ఉండేది ఈయన. ఈయన తప్పు కప్పించుకోవడానికి వాళ్ళ మీద తప్పులు ఎత్తి చూపించాడు అనమాట. అంటే చిన్నదాన్ని గోరంతను కొండంతగా చూపించాడు, భూతత్వంలో చూపించాడు వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా. రాజుకి ఏమైపోయింది, వాళ్ళందరి మీద మనసు ఇరిగిపోయింది అనమాట. ఈ పింగళుడే మంచివాడు అనుకుంటున్నాడు. వాళ్ళు పింగళుడి మీద ఏదన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏదన్నా చెప్తే మీరు నోరు మూసుకోకుండా అవతల అంటున్నాడు రాజు. ఎందువల్ల,
పింగళుడు వాళ్ళని గురించి చెప్పాడని వాళ్ళ మీద ఉండే ఆ పింగళుడి మీద ఉండేటువంటి కోపంతో పింగళుడిని గురించి చెడ్డగా చెప్తున్నారని ఈయన అనుకుంటున్నాడు ఈ అమాయకు రాజు. ఈ విధంగా తన యొక్క తప్పులన్నీ కూడా బయట పెట్టుకోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు మన పింగళుడు. చాలా తెలివి గలవాడు కాబట్టి కొంతకాలం జరిగింది. భార్య వేరే జాతి అమ్మాయి కదా, అందువల్ల భర్త ఒకటి చేస్తే భార్య ఇంకొకటి చేస్తుందా? భర్తను మించిన భార్య కావాలి అని అందుకే కొంతమంది అంటుంటారు, ఏమయ్యా ఇంత కష్టపడి చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, దేనికోసం నీ దేనికోసం నీవి ఇదంతా కూడా ఇంత విద్వాంసుడు అయినావు దేనికోసం అంటే పరపతి కోసం అని చెప్తారు. ఏమయ్యా అంటే పరపతి కోసం అంటే గొప్ప ప్రఖ్యాతి కోసం. ఆ మాట భార్య కూడా అన్నదనుకో, నేను ఇంత కష్టపడి చేస్తున్నావు దేనికోసం, నేను కూడా పరపతి కోసమే లేండి అంటే ఇతరుల పతి కోసం అని అర్థం అనమాట. ఏమంటే నీ కోసం కాదు పరపతి కోసం లే అని చెప్పి అట్లంటే అప్పుడు మళ్ళీ బాధ కదా. అట్లా ఈవేం చేసిందంటే ఈ విద్వాంసుడు పరపతి కోసంగా ఇంత ప్రఖ్యాతి చెందుతున్నాడు, నేను కూడా పరపతి కోసంగా ప్రయత్నించి ప్రఖ్యాతి చెందాలో అనుకున్నదేమో, ఈమె కూడా వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. విత్సలవిడిగా భర్త తిరుగుతూ ఉంటే అనేక మందితో, భార్య కూడా ఆయన 5 మందితో తిరిగితే ఈమె 15 మందితో తిరుగుతుంది అనమాట. అంటే భర్త కంటే గొప్ప స్థాయిలో ఉండాలా అని అట్లా జరుగుతుంది వాళ్ళ వృత్తాంతం. భర్తను అసలు లెక్కే పెట్టడం లేదు. ఒకనొకసారి ఆయన ఏం చేశాడంటే రాజనగరకు వెళ్ళి రాజాంతఃపురం లేదా పెద్ద సంగీత గాత్ర కచేరి అనమాట, కచేరి చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చేటప్పటికి ఈమె దగ్గరికి అనేక మంది వచ్చిపోతుంటారు అనమాట వీటిలందరూ కూడా. ఈయన ఏం చెప్పాడంటే అప్పుడు వస్తుంటాడు భర్త అని చెప్పి ఈయన పెద్ద ఆటంకంగా అనిపించింది ఆమెకు. ఆమె చేసే కార్యక్రమాలకు ఈ భర్త ఒక అడ్డమైనాడు అనమాట. దానివల్ల ఒకరోజు ఏమనుకుందంటే ఆ విటుడితో కూడా మాట్లాడి కొంచెం సహాయం తీసుకొని రాత్రి ఈయన రాగానే రండి కూర్చోండి బాగున్నారు మంచి కచేరి చేసి వచ్చారు అది ఇది చెప్పి లోపలికి తీసుకోపోయి గొంతుకు ఏదో పవిటేసి లాగిందో లేకపోతే ఏదో కొట్టేసి లాగిందో గొంతుకు వచ్చేసి చంపేసింది. చంపేసేసి తోటలోనే ఒక చోట గుంట తీసేసి కూర్చిపెట్టేసింది అనమాట. ఆమె సహాయంగా వేరే ఉన్నారు పురుషులు, కానీ చంపింది మాత్రం ఆమె, ఆమె చేతులతో చంపేసింది. ఆ పురుషులు ఈయన కనపడలేదు, సహాయంగా బయట ఉన్నారు వాళ్ళు చాటున ఉన్నారు. ఈమె మాత్రం చంపింది పబ్లిక్ గా ఏమైనా చంపేసేసి పూడ్చిపెట్టేసి ఇంకా వాళ్ళు వచ్చి గుంట తీసినా ఈయనకేం కనపడుతుంది ఇంకా తెలియదు కదా. కాబట్టి ఈయన కంటితో చూసినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఆమె గొంతుకు తాడేసి లాగి చంపేసింది. సరే చనిపోయింది పూడ్చిపెట్టేశారు అయిపోయింది. ఈయన చనిపోయినటువంటి బ్రాహ్మణుడు నేరుగా అనుమానం లేకుండా యమదూతలు వచ్చి నరకానికి తీసుకోపోయినారు. అంటే మంచి పుణ్యాత్ముడు కదా, అందుకని నేరుగా నరకానికి తీసుకోపోయి చాలా నరక యాతనలు పడ్డాడు. ఆయన అనుభవించి కొంతకాలానికి ఒక అరణ్యంలో గ్రద్దగా పుట్టాడు. గ్రద్ద జన్మ ఇచ్చారు అంటే బ్రాహ్మణుని బ్రాహ్మణ జన్మ నుంచి వెనక్కి వచ్చాడు, గ్రద్దగా పుట్టాడు. గ్రద్దగా పుట్టి అరణ్యంలో తిరుగుతున్నాడు. ఈ అమ్మాయి ఉన్నది కదా ఆయన భార్య, ఆయన కూడా చాలా కాలం బ్రతికి కొంతకాలానికి ఎప్పుడైనా జాతస్య మరణం ధ్రువం కదా చనిపోవాల్సిందే కదా, ఆమె కూడా చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె నరకానికే పోయింది. నరకంలో అనేక కష్టాలు పడి ఒక చిలుకగా పుట్టింది భూలోకంలో. ఆ చిలుక ఎక్కడ పుట్టిందయ్యా అంటే ఈ గ్రద్ద ఉండే అడవిలోనే పుట్టింది అనమాట. కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఈ చిలుక ఏం చేస్తుందంటే అక్కడ ఏదన్నా విత్తనాలు గింజలో పడి ఉంటే వాటిని వేరుకొని తింటూ ఉందన్నమాట. గ్రద్ద కూడా వేటాడుతూ అడవిలోనే తిరుగుతుంది. ఒకనొక రోజు ఈ చిలుక ఆ గ్రద్ద కనపడింది. కనపడగానే ఈ గ్రద్ద ఏం చేసిందంటే దానికి పూర్వజన్మ జ్ఞానం ఉందన్నమాట. నేను సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు కదా, పూర్వజన్మలో మంచి విద్వాంసుడు, ఎలా విద్వాంసుడు కదా ఆయన. పూర్వజన్మ జ్ఞానం ఉన్నందువల్ల ఈ చిలుకను చూడంగానే ఈ చిలుక నా భార్య కదా పూర్వజన్మలో అని అనుకున్నాడు. అనుకుని నన్ను ఘోరంగా చంపింది కదా, మెడకు తాడేసి చంపేసింది కదా అని చెప్పి ఆ కోపంతో నేరుగా వచ్చి ఆ చిలుకను ఎత్తించుకోకుండా ఆ చిలుకను భయంకరంగా పొడిచాడు అనమాట. గ్రద్ద పొడిచింది. గ్రద్ద పొడిచేటట్టుకి గ్రద్ద చిలుక చాలా తేడా కదా, ఆ గ్రద్ద దెబ్బకు ఓర్చుకోలేకపోతుంది ఈ చిలుక. శరీరం అంతా రక్తగాయాలు అయిపోయింది, ఎలాగైనా తప్పించుకుని వెళ్ళాలి గ్రద్ద నుంచి అని చెప్పి ఆ చిలుక పరిగెత్తేసింది.
పరిగెత్తుకుంటూ వెళ్ళి కొస ప్రాణంతో ఉందన్నమాట. కొస ప్రాణంతో ఉంటే ఆ అడవిలో పోతూ ఉండగా అక్కడ ఒక కపాలం ఉంది, ఒక మనిషి పుర్రె అన్నమాట. ఆ మనిషి పుర్రె దగ్గరికి పోయి దాంట్లో దాక్కుందామని దాంట్లో దూరింది అనమాట. దాంట్లో దూరితే ఆ పుర్రెలో ఏమైందంటే వాన వచ్చినందువల్ల ఆ పుర్రె నిండా నీళ్లు ఉన్నాయి. ఇంకా అంతకంటే దాక్కోడానికి సమయం లేదు, గ్రద్ద వెనక్కి తరుక్కొని వస్తుంది. అప్పుడేం జరిగిందంటే అది ఆ పుర్రెలో దూరేసి ఆ పుర్రెలోనే నీళ్ళలో మునిగిపోయింది అనమాట. మునిగిపోయి ఊపిరి ఆడక చనిపోయింది. ఈ గ్రద్ద ఆ చిలుక తరుక్కుంటూ వచ్చే సమయంలో ఒక వేటగాడు చూశాడు, పోయేవాడు చూసి గ్రద్దను వేటాడాలని ఒక బాణం వేశాడు అనమాట. బాణం వేస్తే అది వచ్చి గ్రద్దకు పుచ్చుకుంది. గ్రద్ద కూడా ప్రాణం పోయే సమయంలో ఉందనమాట. ఆ వెంటనే అది ఆ వేగంగా వచ్చినటువంటిది అక్కడ బాణం పుచ్చుకోంది కదా, నేరుగా వచ్చి కుర్రి మీద పడిపోయి, కుర్రలేకి పోయింది కదా ఈ చిలుక, ఆ కుర్రి మీద పడి గ్రద్ద కూడా చనిపోయింది ప్రాణాలు వదిలేసి. వేటగాడు వచ్చాడు, ఆ గ్రద్దను తీసుకెళ్ళాడు, అది వేరే విషయం. కానీ ప్రాణాలు పోయినాయి కదా, శరీరానికి సంబంధించిన భౌతిక శరీరం. ఇంకా భార్యాభర్తలిద్దరూ కూడా ఆ కపాలం మీద పడి మరణించారు. వెంటనే యమదూతలు వచ్చి నరకానికి తీసుకెళ్లారు ఇద్దరిని. ఇద్దరు అనుకుంటున్నారు దారిలో మాట్లాడుకుంటున్నారంటే యమదూతల పాటు యమదూతలు మాట్లాడుకుంటే వీళ్ళ పాటు వీళ్ళు మాట్లాడుకుంటే, నువ్వు ఇంత పాపం చేశావు, నువ్వు కూడా చిన్నంగా చేసావు అయ్యా, నువ్వేం చిన్నంగా చేయలేదు కదా, మనం లెక్క వేసుకుంటే మన ఇద్దరం పాపంలో గ్రేట్, మన మనతో పాటు ఎవరు చేయలేదు, కాబట్టి యమలోకంలో ఎటువంటి పవర్ఫుల్ నరకాలు మనకు లభిస్తాయో ఎటువంటి శిక్షలు పడతాయో అనుకుంటూ పోతున్నారు వాళ్ళు. యమలోకంలో యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళారు. యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తే యమధర్మరాజు న్యాయ నిర్ణయం చేయాలి కదా. ఆ న్యాయ నిర్ణయం చేసేటప్పుడు యమధర్మరాజు ఏమన్నాడంటే, మహాపుణ్యాత్ములైనా మీరు అన్నాడు. మహాపుణ్యాత్ములేని సార్, మీరు ఎక్కడో పొరపాటును రాసి ఉంటారు, చిత్రగుప్తుని అడిగండి, ఆయన ఏదో ఆలోచనలో పొరపాటును రాసేసి ఉంటాడు, మాకు తెలిసి మేము పుణ్యం అంటూ ఏం చేయలేదు, మేము పరమ పాపాత్ములము, ఒకసారి ఘోరమైనటువంటి పాపాలు చేసిన ద్వారా మరణించి ఇక్కడికి వచ్చి వెళ్ళున్నాం, మేము పోయి గ్రద్దగా చిలుగ్గా పుట్టాము, గ్రద్దగా చిలుగ్గా పుట్టా కానీ పాపాలే చేశాము, కాబట్టి మాకు గ్యారంటీగా నరకంలో పోస్ట్ ఉంటుందే కానీ స్వర్గంలో ఉండదు, కాబట్టి మీరేదో పొరపడుతున్నారు చూడండి అని వీళ్ళ. లేదు నాయన, మేము పొరపాటు పడలేదు, యమధర్మరాజు ఎప్పుడూ పొరపాటు పడడు, సమదర్శి ఆయన, కాబట్టి మీరు పుణ్యాత్ములు అన్నాడు. మేము పుణ్యాత్ములు అంటే ఎట్లా అని అడిగారు వీడు. ఎట్లా అంటే, మీరు మరణించినప్పుడు ఒక కపాలం మీద పడి మరణించారు, ఆ కపాలం ఎక్కడిదో తెలుసా అని అడిగాడు. ఏమో మాకు తెలియదండి, ఆ కపాలం ఎవరిదండి, గంగా తీరంలో వటువు అనేటువంటి బ్రహ్మజ్ఞాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వటువు. ఆ బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ కూడా భగవద్గీత పంచమాధ్యాయాన్ని పారాయణం చేసేవాడు. ఆయన కొన్ని వేల లక్షల సార్లు ఆ పంచమాధ్యాయాన్ని పారాయణం చేస్తున్నాడు. గొప్ప జ్ఞాని ఆయన. ఆయన శరీరాన్ని చాలించాడు. శరీరాన్ని చాలించినప్పుడు అక్కడ అరణ్యంలో ఆయన శరీరాన్ని వదిలేశాడు. ఆయన వదిలేసి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. చాలా ఏళ్ళు అయిపోయినప్పుడు ఆయన శరీరం అంతా నశించిపోయింది. తర్వాత ఆయన కపాలం మాత్రం మిగిలినది. మీరు మీ పుణ్యవశాత్తు ప్రాణాలు వదిలినప్పుడు ఆ కపాలం మీద పడి మరణించారు, కాబట్టి ఆ కపాల స్పర్శ వల్ల మీ పాపాలన్నీ నశించాడు. మీ పాపాలన్నీ కూడా నశించంటే పంచమాధ్యాయ జపం చేసినటువంటి వాడి యొక్క శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవము పవిత్రమైనటువంటిది. పవిత్రం కాకుండా దాన్ని స్పర్శించిన వాళ్ళు కూడా పవిత్రం చేస్తుంది అంత శక్తి పంచమాధ్యాయానికి. కాబట్టి మీరు ఆ కపాలాన్ని స్పర్శించినందువల్ల మీకు పుణ్యలోకాలు వచ్చాయి. అందువల్ల మీరు నరకంలో ఉండదగినటువంటి వాళ్ళు కాదు, విష్ణులోకానికి పోదగినటువంటి వాళ్ళు అని యమధర్మరాజు చెప్పే సమయంలోనే ఒక దివ్య విమానం వచ్చింది. దివ్య విమానంలో శంఖ చక్ర గదాదులు ధరించినటువంటి విష్ణు దూతలు వచ్చారు. విష్ణు దూతలు వచ్చి యమధర్మరాజుతో మాట్లాడి వీళ్ళిద్దరినీ కూడా వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి మా శ్రీ మహావిష్ణువు చెప్పి పంపించాడండి. ఆ విషయాన్ని గురించే మాట్లాడుతున్నాను నాయన, వీళ్ళు ఇంత పుణ్యాత్ములైనారు కాబట్టి మీరు బయలుదేరండి అంటే, అప్పుడు యమధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని ఈ పింగళుడు అనేటువంటి విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు, గద్ద రూపాన్ని వదిలి వచ్చినటువంటి విద్వాంసుడు, ఆయన భార్య చిలక రూపాన్ని వదిలి
వచ్చినటువంటి ఆమె ఇద్దరు కూడా దివ్య విమానంలో ఎక్కినటువంటి వాళ్ళై అతిరోహించి నేరుగా బయలుదేరి వైకుంఠానికి వెళ్ళారట. వైకుంఠానికి వెళ్ళి ఆ వైకుంఠంలో అనేక సంవత్సరాలు సకల సుఖాలు అనుభవించి తర్వాత విష్ణుమూర్తిలో లీనమైపోయినారు, విష్ణు సాయుధ్యాన్ని పొందారట. అటువంటి ప్రభావం ప్రభావవంతమైనటువంటిది ఈ పంచమాధ్యాయము అని చెప్పి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినటువంటి వాడై తరువాత ఆరవ అధ్యాయాన్ని గురించి దాని ఫలితాన్ని గురించి చెప్తాను విరమని చెప్పి ఆ లక్ష్మీదేవితో చెప్పబోతున్నట్టే.